हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल मानसा देवी मैरिज ब्यूरो अंदर ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారా గురించి మాట్లాడుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అండ్ ఆల్రెడీ మన ఛానల్లో 25,000 సబ్స్క్రైబర్లు వచ్చేసారండి సో మన ఛానల్లో 25,000 సబ్స్క్రైబర్లు రెగ్యులర్గా మన ఛానల్ని వీక్షిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్ అండి సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మన ఛానల్లో రెగ్యులర్గా వచ్చే సంబంధాలు మీరు వీక్షించొచ్చు అందులో ఏమైనా నచ్చినట్టయితే నాకు ఇమిడియట్లీ కాల్ చేసి మేడం నాకు ఈ సంబంధం నచ్చిందని చెప్తే వాళ్ళ వివరాలు వాళ్ళ బయో డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు మన ఛానల్లో ఒక 3 నుంచి 4 సంబంధాల గురించి చెప్పబడము సో మనము వారంలో ఒక 3 వీడియోలు చెప్పుకోవడం మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటాము సో అందుమూలన మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకెవరైనా మన ఛానల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని ప్రాసెస్ తెలియదు అనుకునేవారు మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేసినట్టయితే మీకు ప్రాసెస్ విధానం అనేది మన వర్కర్స్ చెప్పడం జరుగుతుంది మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు 2 మంత్స్ సర్వీస్ ఇవ్వబడును ఆ 2 మంత్స్ తర్వాత మీకు సర్వీస్ అనేది ఆగిపోతుంది అండ్ చూడము ఒక 2 మంత్స్కి ప్యాకేజ్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ ప్యాకేజ్ వేరుంటుంది 2 మంత్స్ ప్యాకేజ్ వేరుంటుంది మన ఛానల్లో అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన మ్యారేజ్ బ్యూరోలో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే ఫస్ట్ తీసుకుంటాము మ్యారేజ్ కుదిరిన తర్వాత కట్నంలో కానీ అంటే డౌరీలో కమిషన్ తీసుకుంటాము సో డౌరీ అనేది ఇల్లీగల్ వాళ్ళు ఇవ్వరు అలా అనుకుంటారు పబ్లిక్లో చెప్తున్నారని ప్రతి పెళ్ళిలు మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు డౌరీ లేనిదైతే ఎవరు పెళ్లి చేసుకోరు సో అలా డౌరీలో కమిషన్ తీసుకుంటాం లేకపోతే మీరు డౌరీ తీసుకోకపోతే మామూలుగా మీరు ఫైనల్గా ఎంతో కొంత అయితే ఇవ్వాల్సి వస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఇవ్వచ్చు ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ అయినా ఇవ్వచ్చు సో సెకండ్ మ్యారేజ్ వల్ల కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది 40+ వారు సెకండ్ మ్యారేజ్ వారు డైవర్స్ అయిన వారు విడోస్ మ్యారేజ్ చేసుకుంటారు ఆడవాళ్ళు చేసుకుంటారు మగవారు చేసుకుంటారు ఈ రోజులలో అన్ని ఏజ్ల వారు అన్ని క్యాస్ట్ల వారు చేసుకోవడం జరుగుతుంది సో మనం అలా బిలీవ్ చేస్తున్నాం కాబట్టి మనకు లైసెన్స్ ఉంది గవర్నమెంట్ నుంచి మనకు లైసెన్స్ వచ్చింది మనది లైసెన్స్డ్ మ్యారేజ్ బ్యూరో అన్ని క్యాస్ట్ల వారికి అన్ని ఏజ్ల వారికి చేయడానికి మనకు లైసెన్స్ ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము ఓన్లీ హిందూస్ మాత్రమే చూడడం జరుగుతుంది అండ్ హిందూస్లో బీసీఓసీ ఎస్సీలో క్రిస్టియన్కి కాకుండా హిందూస్కి మాత్రమే చూస్తాము సో ఎందుకు మీ కాలు నచ్చరా అని మళ్ళీ కుల పట్టింపులు ఇలా కొంతమంది ఆ సైడ్లో ఆలోచిస్తారు అలా కాదు అంటే ఎక్కువ మన దగ్గరికి ఎవరెవరైతే వస్తున్నారో సో వాళ్ళకే చూడడం అనేది మన ఆలోచన సపోజ్ హిస్టరీలో కానీ క్రిస్టియన్లో కానీ ఎవరైనా మన దగ్గర రిజిస్టర్ అయ్యారనుకో ఆ కస్టమర్ ఆపోజిట్ వాళ్ళు మనకు ఇప్పుడు సపోజ్ ఆ అబ్బాయి రిజిస్టర్ అయితే అమ్మాయి వాళ్ళు మన దగ్గర రాకపోయినప్పుడు ఆ ప్రొఫైల్ అలాగే ఉండిపోతుంది వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని పెట్టుకొని మేడం రిజిస్టర్ చేసుకున్నాం కదా ఇంతవరకు నాకు ప్రొఫైల్స్ ఇవ్వలేదని మాట్లాడడం జరుగుతుంది సో అందుమూలన ఎక్కువ మా దగ్గరికి ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో ఆ క్యాష్లో వాళ్ళని మాత్రమే నేను చూస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది వీడియో రూపంలో అండ్ మన ఛానల్లో రిజిస్ట్రేషన్ ఫీజు చాలా రీజనబుల్గా ఉంటుంది అదే రిజిస్ట్రేషన్ ఫీజుతో 2 మంత్స్ సర్వీస్ ఇస్తాను అన్లిమిటెడ్ సర్వీస్ కూడా సపరేట్గా ఉంటుంది కుదిరేంత వరకు మాదే బాధ్యత అన్లిమిటెడ్ సర్వీస్ అయితే అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఓన్లీ 2 మంత్స్కే తీసుకుంటాము 2 మంత్స్లో సరిపోతుంది అనుకునే వారికి తక్కువ ఫీజు ఉంటుంది మ్యారేజ్ కుదిరే వరకు మధ్యలో 1 రూపాయి కూడా ఎవరు తీసుకోరు కంప్లీట్గా మాదే బాధ్యత తీసుకుంటాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే కట్నంలో కమిషన్ అనేది ఎందుకు అలా అంటున్నామంటే మీరు రిజిస్టర్ అయిన డబ్బులతో మేము కూడా శాలరీస్ ఇచ్చుకోవాలి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చుకోవాలి మా సర్వీస్ కూడా నడవాలి కదా అండి సో అందుకే మ్యారేజ్ అయిన తర్వాత మేము డబ్బులు తీసుకోవడం జరుగుతుంది మధ్యలో ఏమీ తీసుకోవడం ఉంటుంది ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ప్రతి ఒక్క మ్యారేజ్ బ్యూరోలో మీరు పే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి సో అలాగే మా మ్యారేజ్ బ్యూరోలో కూడా అదే రూల్స్ ఉంటుంది సో అండ్ ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి ఏదైనా వెబ్సైట్ ఉందా అని అడుగుతారు సో వెబ్సైట్ అయితే ఏం లేదండి మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు మీకు వాట్సాప్ ద్వారా రెగ్యులర్గా మీకు ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి అండ్ మీకు చాలా ఈజీ ఉంటుంది మొబైల్ ఆన్ చేసుకొని మీరు వాట్సాప్ ద్వారా కూడా ఫొటోస్ చూసుకోవచ్చు అండ్ మీకు సర్వీస్ వచ్చేసి వాట్సాప్ ద్వారా ఉంటుంది ఒకవేళ నేను లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు వాయిస్ రికార్డింగ్ పెడితే మీకు ఆన్సర్ ఖచ్చితంగా నేను ఆ వాయిస్ రికార్డింగ్ విని దాని తగ్గట్టు ఆన్సర్ ఇస్తూ మీకు రెగ్యులర్గా ప్రొఫైల్స్ అయితే వస్తూ ఉంటాయండి అన్లిమిటెడ్ ప్యాకేజ్ అయితే మీకు అవసరం లేదు
ఖచ్చితంగా మీరు అసలు ఏ బాధ్యత తీసుకోము, మీరు టచ్లోకి రాము, సంబంధం మొత్తం మీరే చూసిన తర్వాతనే మాకు ఫోన్ చేయండి మానస మానసారెడ్డి గారు అనుకునే వాళ్ళైతే అన్లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. లేదండి జనరల్ ప్యాకేజ్ తీసుకుంటాము, 2 మంత్స్లోనే మాకు పెళ్ళిళ్ళు అయిపోవాలనే వరకు జనరల్ ప్యాకేజే సరిపోతుంది. మ్యాక్సిమం 2 మంత్స్ సర్వీసే సరిపోతుందండి మీకు. ప్రతి ఒక్కరికి నేను 2 మంత్స్లోనే కుదిరిస్తాను, అంతకన్నా ఎక్కువ అసలు టైం పట్టనే పట్టదు, మ్యాక్సిమం కుదిరిస్తాను. కాకపోతే ఏంటంటే అన్లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకుంటే ఇక నా బాధ్యత, కంప్లీట్గా బాధ్యత, కుదిరేంత వరకు నాదే బాధ్యత. మీకు ప్రొఫైల్ కుదిరిచ్చాక నేనే ఫోన్ చేసి నేనే చూస్తాను. ఆ ప్రొఫైల్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేంతవరకు నాదే బాధ్యత. మేమే వెహికల్ ప్రొవైడ్ చేస్తాము, వెహికల్ ఇస్తాము, మా డ్రైవర్ని పంపిస్తాము, లేకపోతే వాళ్ళు వస్తారు, ఇవన్నీ మా బాధ్యతనే ఉంటుంది. సో అది కొంచెము కొన్ని హై ప్రొఫైల్స్ వాళ్ళు అలా అప్రోచ్ అవుతారు నన్ను. మ్యాక్సిమం ఇదైతే సరిపోతుంది 2 మంత్స్ ప్యాకేజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 40+ వారు 50+ వారు కూడా మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటే మేము పెళ్లి సంబంధాలు చూస్తామండి, నో ప్రాబ్లం. దాని గురించి మీరు అడగడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు లీగల్గా డైవర్స్ అయిపోయిన వారు, భర్త చనిపోయిన వారు, భార్య చనిపోయేవారు, భర్త చనిపోయిన వారు, భార్య చనిపోయిన వారు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఏజ్ లిమిట్ అనేది ఏముంటుంది మ్యారేజ్కి, ఏజ్ లిమిట్ అనేది ఎక్కడా లేదు, ఏ చట్టం కానీ ఏ కోర్టు కానీ ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే మ్యారేజ్ అనేది మన పర్సనల్, అది ఏ రోజైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎంత వయసులోనైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇల్లీగల్గా భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకుంటే తప్పు, భర్త ఉండగా ఇంకొక భర్తను చేసుకుంటే తప్పు, లివింగ్ రిలేషన్షిప్లు మెయింటైన్ చేస్తే తప్పు, అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తే తప్పు, కానీ మ్యారేజ్ అనేది తప్పేం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనము సింగిల్గా ఉంటున్నాం, వైఫ్ చనిపోయింది, హస్బెండ్ చనిపోయాడు, డైవర్స్ అయిపోయింది, ఇంట్లోనే ఉంటున్నాం, డైవర్స్ అయిపోయినాక ఇంట్లోనే ఉంటున్నాం. సో పిల్లల్ని ఒకరం సింగిల్ పేరెంట్గా మేము ముందుకెళ్ళలేకపోతున్నాం అనుకునేవారు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సింగిల్ పేరెంట్స్ అయినప్పుడు, మీకు అవతల ఆపోజిట్ పార్ట్నర్ కూడా సింగిల్ పేరెంట్ అయినప్పుడు, ఆ ఇద్దరు పిల్లలకు మీరు పేరెంట్స్ అయిపోయి వాళ్ళకు బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చినట్టు అవుతుంది. సో అట్లా ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో జరుగుతుందండి. చాలా వరకు టెక్నాలజీ మారిపోయింది, చాలా వరకు జనరేషన్ అనేది మారిపోయింది. మీరు ఇంకా పాతకాల పద్ధతిలో ఆలోచిస్తూ అదేంటి మేడం, మీరు 40 సంవత్సరాల వరకు పెళ్లి చేస్తారట, 50 సంవత్సరాల వాళ్ళకి చేస్తారంట, ఇవన్నీ మాట్లాడతారు. అసలు ఇది నథింగ్ అండి. ఈ మాటలకు మీ కామెంట్లకు నేను రిప్లై ఇవ్వట్లేదు, అది అసలు నా దృష్టిలో నథింగ్, నేను పట్టించుకోను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనలో కొంతమందికైనా అవేర్నెస్ రావాలి. చాలామంది అంటారు ఇదే డైలాగు, సో పెళ్ళికి వయసుకి సంబంధం లేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో అమ్మాయిలు అయితే 40 దాటితే చేసుకోవద్దు, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారో ఇలాంటి ఆలోచనలు పోకండి. ఎందుకంటే మీరు అనేవారు ఎవరు మనకు పెట్టరు కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవచ్చు, తప్పేమి లేదు. మీరు ధైర్యంగా నన్ను అడగచ్చు, మీకు ఎంత ఏజో మీ ఏజ్కి తగ్గట్టు ప్రొఫైల్స్ నా దగ్గర ఉన్నాయి. మీది 50 అయినా నా దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయి, ఫీమేల్కైనా ఉన్నాయి, మేల్కైనా ఉన్నాయి. సో 30 అయినా ఉన్నాయి, 40 అయినాయి. కొంతమందికి కొన్ని క్యాస్ట్లలో ఆడపిల్లలు దొరకక 40 సంవత్సరాల వరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. సో అలాంటప్పుడు 40 సంవత్సరాల ఉమెన్ డైవర్స్ అయిన ఉమెన్ చేసుకుంటున్నారు. సో అదంతా కామన్ అండి ఈ జనరేషన్లో. అసలు పెళ్లికి ఏజ్కి సంబంధం లేదు. కానీ మనం ఇల్లీగల్ కానీ తప్పు కానీ ఏదైనా చేస్తూ వైఫ్ ఉండగా పెళ్లి చేసుకుంటే మాత్రం అది తప్పు. సో చాలా ల్యాగ్ అయింది. సో ఈరోజు వచ్చిన సంబంధం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు వచ్చిన మొదటి మ్యారేజ్ వచ్చి విజయ్ అండి. 1982 జన్మించారు, 9వ తారీఖు 8వ నెలలో జన్మించారండి. చదువు వచ్చేసి డిగ్రీ అండి, పిల్లలు లేరు, విడాకులు అయిపోయింది. ఎత్తు వచ్చేసి 5.5 అండి, బరువు వచ్చేసి 60 కేజీస్ ఉంటారు, ఉండేది హైదరాబాద్, కులం వచ్చేసి చాకలి క్యాస్ట్ అండి. ఈ అమ్మాయికి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటంటే అబ్బాయి హైటు 5'10" ఉండాలి, జాబ్ ఖచ్చితంగా హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉండాలండి. సో ఈమెకు డైవర్స్ అయిపోయింది కాబట్టి హైదరాబాద్లో జాబ్ చేసే అబ్బాయికి పిల్లలు ఉన్నా పర్వాలేదు, ఆవిడ ఏజ్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఆవిడ ఏజ్ 1982 కాబట్టి ఆవిడ ఏజ్కి 78 నుంచి ఉన్నా ఆమె చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. భర్తతో విడాకులు అయిపోయింది, పిల్లలు లేరు. సో పిల్లలు కలిగే ఛాన్సెస్ కూడా ఆమెకు ఇవ్వండి. అవతల ఆపోజిట్ పార్ట్నర్కి ఖచ్చితంగా మన పార్ట్నర్ అంటే ఆవిడ లైఫ్లోకి వచ్చే విజయ్ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్కి పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లల్ని కూడా ఈమె చేసి చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు వచ్చిన 2వ సంబంధం గురించి మాట్లాడుకుందాం. 2వ ప్రొఫైల్ వచ్చేసి ప్రియాంక గారు అండి. ప్రియాంక గారు చదువు బీటెక్ అండి, ఉండేది విశాఖపట్నం. ఈమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1998,
పదవ నెల 5వ తారీఖు జన్మించారు అండ్ ఈవిడ హైట్ వచ్చేసి 5.5 అండి వెయిట్ వచ్చేసి 52 కేజీస్ ఉంటారు అండ్ వీళ్ళ నాన్నగారు వచ్చేసి బిజినెస్ చేస్తుంటారు మదర్ వచ్చేసి హోమ్ మేకర్ అండి చెల్లెలు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు ఇద్దరు డాటర్స్ అండ్ కులం వచ్చేసి ఓసి కాకులు ఉండేది విశాఖపట్నం గాజువాక సో వీళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్ రూట్ లో ఉన్న అబ్బాయి కావాలి బీటెక్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయి కావాలి అమ్మాయి బీటెక్ చదివింది జాబ్ కోసం సర్చింగ్ లో ఉంది కాబట్టి హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఏ ఏరియాలో ఉన్నా కూడా బీటెక్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి మంచి ఇన్కమ్ ఉంది అంటే యాన్యువల్ ఇన్కమ్ మినిమం ఒక 10-20 లాక్స్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు కట్న కానుకలు ఇచ్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఆ అమ్మాయి హైట్ వెయిట్ అయితే మంచిగా ఉంది అందమైన అమ్మాయి అండ్ ఆ అమ్మాయికి అయితే బీటెక్ కంప్లీట్ అయిపోయింది జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాబ్ కూడా చేయనివ్వాలి ఓసీ కాపులోనే కావాలండి సో వీళ్ళు ఉండేది విశాఖపట్నం గాజువాకలో ఉంటారు మనం రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కదా వీడియో చాలా లెంతీ అవుతుంది మీకు కూడా చూడండి.